చేసిందంతా చేసి గుళ్ళో ప్రశాంతంగా రసి తీసుకుంటున్నావా? ఇంటికి వీధి సోలు వస్తే నిన్ను పెట్టుకుని పూజ చేస్తారు. నువ్వే నాకు సొలంలో తయారైనప్పుడు ఇంకెవరిని పెట్టి పూజించాలి? పూజిస్తానయ్యా నిన్ను కాదు, నేను నమ్ముకున్న ప్రేమని. నాకు దివ్యకి మధ్యలో నువ్వు కాదు, మీ నాన్న వచ్చినా సరే మీ ఇద్దరం కలిసి తీరుతాం. ఇది నా ఛాలెంజ్. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నానని నవ్వుకుంటున్నావా? ప్రేమ సంగతి నీకేం తెలుసయ్యా, ప్రేమను నమ్ముకున్నాడు ఎవ్వడో చెడిపోలేదు. టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. గుడ్ బై దివ్య. పెళ్ళాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? ఊటీ కొడైకెనాల్. ఊటీ కొడైకెనాల్? హే రొటీన్ ఇది, ఇంకేదైనా బెటర్? సిమ్లా డార్జిలింగ్. సిమ్లా డార్జిలింగ్ ఇది కూడా రొటీనే కదా, ఇంకేదైనా బెటర్ ప్లేసెస్ చెప్పు. స్విట్జర్లాండ్, కెనడా, న్యూజిలాండ్. ఓకే సంథింగ్ బెటర్. హలో ఎక్కువగా ఊహించుకోకు, మన లెవెల్ కి మన ఇల్లే బెటర్. ఐఎమ్ సారీ. కంట్లో నలుసు పెడతాను. డిస్టర్బ్ చేశానా? పోండి సార్. దివ్య నా కాబోయే భార్యరా? ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, దివ్య నా కాబోయే భార్య. అటువంటిది ఆ దిలీప్ గడు. ఎంటుంటేనే ఎప్పుడు ఉడక నా రక్తం కూడా ఉడికిపోతుంది. ఎలాగైనా సరే ఆ దిలీప్ గాని దివ్యకి దూరం చేయాలి. ఎలారా? ఏముంది, మంచి ఆక్రౌడీలు మోపితేసి దిలీప్ గడికి రౌండ్ ఏం చేస్తాను? లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు. దాంతో దివ్య రాత్రి పగలు వాడు దగ్గర ఉండి సేవలు చేస్తుంది, ఇద్దరు క్లోజ్ అయిపోతారు. నిజమేరా? అంత మంచి అవకాశం అడిగేందుకు ఇస్తాం, నీకే ఇస్తాం. నాకా? అవునరా, సేమ్ ఆక్రౌడి, సేమ్ కుమ్ముడు, పర్సన్ చేంజ్. అంటే ఆడ బదులు నేను కుమ్ముతారనమాట. సేమ్ హాస్పిటల్, సేమ్ దివ్య, బెడ్ మీద నువ్వు, సింపతి తలవు. ధోనీ ఏడ్చినట్టుంది. ఆ దెబ్బలతో నేను హాస్పిటల్లో ఉంటే వాడికి ఉద్యోగం ఇప్పించలేని చెప్పి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. సింపతిగా నన్ను చూడడానికి వస్తారు. ఎటు వచ్చాం కదా అని బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు. ఇటువంటి చెత్త చెత్త ఐడియాలు ఇచ్చావనుకో, ఆక్రౌడిల్ని నీ మీద నేను ప్రమాణించాల్సి వస్తుంది. రేమంటూ నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా. గమ్మని చెప్పి మర్చిపోతావు. ఆ దిలీప్ గారికి ఉద్యోగం ఇప్పించేస్తాను. అర్జెంట్గా పంచి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలను కానీ నీ చేతికిస్తారా? అది డైలీ నీళ్ళు వద్దిగా. అంత ఊహించుకోవద్దు. నేను ఉద్యోగం ఇప్పిస్తానంది ఇండియాలో కాదు, దుబాయ్లో. అయితే మాత్రం అర్థమైందిరా, ఆ దిలీప్ గారు దుబాయ్, నువ్వు దివ్యని పెళ్లి చేసుకుని హనీమూన్కి ముంబై. సంవత్సరం తిరిగేసరికి నేను బాబాయ్. అయ్య బాబాయ్. దిలీప్కి బ్రహ్మాండమైన ఉద్యోగం దొరికింది దుబాయ్లో. నెలకు 30,000 రూపాయలు జీతం, 5 సంవత్సరాలు కాంట్రాక్ట్. ఇష్టం ఉంటే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. 40 రోజుల్లో వీసాలు, పాస్పోర్ట్లు రెడీ అయిపోతాయి. థ్యాంక్స్ అండి. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మా వెడ్డింగ్ కార్డులో ఉంది. ఏంటి డల్గా ఉన్నావు? మన ప్లాన్ కానీ తెలిసిపోయిందా? ఏమైంది దిలీప్? నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదా? నీకోసం ఎంతో కష్టపడి రాత్రంగా పగలంగా ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి ప్లాన్ చేసి ఉద్యోగం సంపాదించి ఇప్పుడు వద్దంటావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పటికే మీ నాన్న నీకోసం సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ ఉద్యోగం పెద్ద దుబాయ్ వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే మీ నాన్న చూస్తూ ఊరుకుంటాడా? ఎవడొకడు గిచ్చి కట్టబడతాడు. బాగా క్యాచ్ చేయడరా. సూర్య గారు అంత ముందు చూపు లేకుండా నీకు ఉద్యోగం చూస్ చేశారనుకుంటున్నావా? ఆయన ఏం చెప్పారు? వీసా ఏర్పాట్లు అవి చేయడానికి ఇంకా 40 రోజులు టైం ఉందన్నారుగా. ఇప్పుడు ఉద్యోగస్తుడివి, నన్ను నీకిచ్చి పెళ్లి చేయడానికి మా నాన్నకేం అభ్యంతరం ఉండదు. రేపే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మిగతా 39 రోజులు హనీమూన్ చేసుకుంటారా? కరెక్ట్. ఆ జ్ఞాపకాలతో 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో గడిపేస్తాను. మరి మన పరిస్థితి ఏంట్రా? ఏమో దివ్య, ఇండియా వదిలిపెట్టిపోవాలంటే మనసు ఒప్పడం లేదు. అది కాదు దిలీప్, నేను చెప్పేది విను. ఏంటి చెప్పేది? అంటే అగ్గిపోలు దొరక్క. అవునరా, దిలీప్ కి ఇంత దేశభక్తి ఉందని తెలిసాక దుబాయ్ పంపడం నా వల్ల కాదు దివ్య, సారీ నా వల్ల కాదు. మంచి అవకాశం మిస్ చేసావు. పోలే దివ్య, ఇది కాకపోతే ఇంకోటి, ఇక్కడే ఏదైనా మంచి ఉద్యోగం చూస్తాను. సారీ సూర్య గారు, మీరు ఇచ్చిన ఆఫర్ వద్దనందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు, నన్ను కని మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి ఎవరూ లేని అనాథలో మిగిలాను. ఇంకా నాకు మిగిలింది ఈ నేల, దీన్ని కూడా నేను వదులుకోలేను. అంతేకాదు,
టీవీని చూడకుండా అంతకాలం నేను ఉండలేను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి.